ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగున్నారా? ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ ఆదరాభిమానాలను బట్టి ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా చాలామంది ఆశీర్వాదాలు పొందుతున్నారని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అలాగే మీ సంతోషాన్ని ఫోన్ కాల్స్ ద్వారా కూడా, ఈమెయిల్స్ ద్వారా మీరు మాకు పంపుతున్న విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు పంపిస్తున్న కానుకలను బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ విధంగా మాకు సపోర్ట్గా ఉన్నారు ఈ పరిచర్య కొరకు, అందరిని బట్టి మీకు వందనాలు. ఈరోజు చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దాటిపోవుట అన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు మానవుని జీవితంలో రకరకాల సమస్యలు, వేదనలు, శోధనలతో బాధపడుతున్నారు. అయితే ప్రభు నువ్వు అందులో ఉండాలన్న ఉద్దేశం దేవునిది కాదు, నేను దాటించాలని ఆయన ఉద్దేశం. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు శ్రమలలో, కష్టాలలో, బాధలలో, వేదనలో ఉండుట దేవుడికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను దాటించాలని చూస్తున్నారు. ఆమే. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 12:13 చదువుదా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరున్న గుమ్మముల మీద ఆ రక్తమును చూసి నేను దాటిపోతా. ఎందుకంటే ఆ రక్తం ఉంటే మిమ్మల్ని నశింప చేయను అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మీరందరితో మాట్లాడండి. చదవబడిన లేఖనాన్ని బట్టి మీరే మాతోనూ బిడ్డలతోనూ అయా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరితో మాట్లాడమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, చూడండి ఇక్కడ ఈ నిర్గమాకాండంలో మరి ఈ 12:13 చూసినట్లయితే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఈ బానిసలుగా బ్రతికిన వీరిని విడిపించాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు వీరి కొరకు ఒక మోషేను పంపించారు. వాడు ఎంతో కన్నీరుతో, దుఃఖంతో మొరపెట్టారు. మా బాధ, మా శ్రమ, మా సమస్య అయ్యా మాకు విడుదల కావాలి వీటి నుంచి అన్నప్పుడు దేవుడు మోషేను పంపారు. అయితే ఫరో దగ్గర మోషే రకరకాల ఎన్నో రక విధాలుగా పోరాడారు. అయ్యా మరి ప్రజలను పంపమంటే ఫరో హృదయం కఠినమైంది. అయితే మోషే ప్రార్థన చేసి వాళ్ళ మీదకి ఎన్నో రకాల 10 రకాల తెగుళ్ళు పంపించారు. మొదటిది ఆ నీళ్లు రక్తంగా మారేటట్టు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ ఏటిలో నీళ్ళన్నీ రక్తంగా మారాయి. అలా మారినా కూడా వీళ్ళు ఆ ఫరో హృదయం కరగలేదు. ఆ తర్వాత కప్పలన్నీ ఐగుప్తులందరి మీద, ఇళ్లలో ఎన్నో కప్పలు, ఇంట్లో కప్పలే, ఆ పాత్రలో కప్పలే, గిన్నెలలో కప్పలే, వాళ్ళ నెత్తి మీద అన్నిట్లో కప్పలు కప్పలు. అయితే అయినా సరే మరల ఫరో హృదయం మారలేదు. ఆ తర్వాత మళ్ళా పేలు, ఎక్కడ చూసిన పేలు భయంకరంగా, ఓ ఆ తెగులు వచ్చింది. అయినా కూడా ఫరో హృదయం కఠినపరచబడింది. తర్వాత ఈగలు మొత్తము, అసలు కొన్ని ఈగలు వస్తేనే మన ఇళ్లలో చాలా అసహించుకుంటాం. ఆ ఈగలు గుంపులు గుంపులుగా వచ్చిన అయినా కూడా ఆయన హృదయం కఠినమైంది. ఇంకా తర్వాత ఆ పశువులన్నీ కూడా చనిపోయినా ఆయన హృదయం మారల. తర్వాత మరి ఒంటి మీద దద్దుర్లు, పొక్కులుగా ఉన్నా కూడా ఫరో హృదయం ఇంకా మారల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. వడగండ్లు, మరి 7 వడగండ్లు తెగులు వచ్చినా కూడా వాడు మారలేదు. ఆ తర్వాత 8వది మిడతలు తెగులు వచ్చినా అయినా కూడా వాళ్ళు మారల. 9వదిగా చూసినట్టయితే మొత్తము ఆయుక్త కటిక చీకటైపోయింది. అయినా ఫరో ఇంకా హృదయం కఠినమవుతూనే ఉంది. 10వదిగా ఐగుప్తులో ఉన్న ప్రతి తొలిచూలు ప్రథమ కుమారుడు చనిపోయారు. మరి అప్పుడు కాస్త ఫరోకి ఏమైందంటే, సరే మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించుకోండి అని ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు చేత మరి ఈ యొక్క ఐగుప్తులకే ఈ తెగుళ్ళు వచ్చాయి. ఇస్రాయేల్ మీద తెగులు లేదు. ప్రయత్నాలు అయినా సరే వాళ్ళ జీవితాల్లో ఫరో హృదయం అంత కఠినమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ప్రథమ కుమారుడు చనిపోయిన తర్వాత ఐగుప్తులు ప్రతి ఒక్క ఫరో ఇంట్లో సహా
ప్రథమ కుమారుడు చనిపోయేలేకే. అప్పుడు ఆ ఫరో హృదయం కాస్త మార్పు వచ్చి సరే మీరు వెళ్ళి మీ దేవుని ఆరాధించుకొని రమ్మని చెప్పారు. అలాంటి టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి పస్కా బలి అక్కడ మరి వాళ్ళు ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఈ యొక్క పస్కా అంటే దాటిపోవుట, ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు దాటవలసిన కొన్ని ఉన్నాయి. ఏవి దాటాలంటే దరిద్రం, నీ కుటుంబంలో తాండవిస్తున్న ఈ దరిద్రాన్ని దాటిపోవాలి. దరిద్రం నుండి దేవుడు నేను ఐశ్వర్యవంతులుగా నేను చేయాలి, ఆమెన్. వ్యాధుల నుండి నువ్వు దాటాలి, ఆమెన్. రోగాలు, ఈ కుటుంబంలో బలహీనతలు, సమస్యలు, వీటి నుండి నువ్వు దాటాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. నీ కుటుంబంలో వెంటాడుతున్న రోగాలు అనేవి దాటాలి, బలహీనతలు దాటాలి, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు దాటాలి, తర్వాత అసమాధానమైన స్థితిని దాటాలి. దాటిపోవుట ప్రభుకే మహిమ. ఈ పస్కానగా దాటిపోవుట. ఈరోజు నీ జీవితంలో ఏమేమి దాటాలి? ఈ ఇస్రాయిల్ ప్రజలు, అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ గొర్రె పిల్ల రక్తం ఏ ద్వారబంధములు ఉందంటే ఏ తలుపుల మీద ఏ గడప కమ్మీల మీద ఉంటుందో ఆ రక్తాన్ని చూసి ఆ సంహార దూత మీ ఇంట్లో పనిచేయకుండా ఆ ఇల్లును ఆ యొక్క గుమ్మాలు దాటిపోతుంది, మీరు నాశనం అవ్వరు, మీరు నశించిపోరు అని దేవుడు మాట్లాడారు. ప్రభువుకు మహిమ. అంటే ఇది ఐగుప్తులకి తెలియదు. ఆ సంహార దూత వాళ్ళ గృహాల్లోకి వెళ్ళి ఐగుప్తుల వాళ్ళందరినీ సంహరించారు, ప్రథమ పిల్లలు. కానీ ఇస్రాయిల్ ప్రజలలో ఏ ఒక్కరూ హతమవల. వాళ్ళని దేవుడు అన్నాడు, మీరు నాశనం అవ్వరు, ఎందుకంటే మీ గుమ్మాల మీద గొర్రె పిల్ల రక్తం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఏసు రక్తము నీ ఇంట్లో ఉండాలి. నీ ద్వారబంధాల మీద ఏసు రక్తము ఉండాలి. నీ గడప కమ్మీల మీద ఏసు రక్తం ఉండాలి. ఈరోజు ఆ రక్తమును చూసి సంహార దూత నిన్ను సంహరించకుండా దాటిపోతాడు. ప్రభుకే మహిమ. ప్రియ సోదరుడా, నువ్వు ఏసు రక్తములో కడగబడ్డావా? ప్రభు రక్తము నీ శరీరంలో ఉన్నదా? మనము మరి ప్రభు సన్నిధిలో మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతూ ఉన్నాం. ఏమన్నారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు. అవును, ఈరోజు ఏసయ్య రక్తము నువ్వు త్రాగుతున్నావు. ఆయన రక్తము నీ శరీరములో ఉంటే, ఆయన రక్తము నీ కుటుంబంలో ఉంటే, ఆయన రక్తం నీ గుమ్మాలలో ఉంటే ఈ సంహార దూత పారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. తెగుళ్ళు పారిపోతాయి, ఈ వ్యాధులు పారిపోతాయి, ఈ బలహీనతలు పారిపోతాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము దాటవలసినవి కొన్ని ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టగా అది యువతులకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరు ఇక్కడ పొడి నేల మీద దాటిపోయారు? ఏలియా, ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరిద్దరు గురు శిష్యులు దాటిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏలియా దేవుడు పరలోకానికి ఆరోహణం అవుతానికి దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన వెళుతున్న సమయంలో ఎలీషా ఈ యొక్క దైవజనుని వెంబడిస్తున్నాడు, ఈ గురువుని వెంబడిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ సంఘాన్ని వెంబడిస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. నీ దైవజనుని వెంబడిస్తున్నావా? దైవజను అడుగుజాడు నడుస్తున్నావా? ఏలియా అంటే ఏలియా అని అంటున్నాడు ఎలీషా, నేను కూడా వస్తాను అయ్యా, దేవుడు నన్ను పలాన చోటకి వెళ్ళమంటున్నారంటే నేను కూడా వస్తా. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? వెంబడించి నీలో ఉన్న అభిషేకం నాకు కావాలా, నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం, 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. ఇప్పుడు ఏమవుతున్నారు? ఇద్దరు కలిసి యోర్ధాను దాటిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. దేవుని శక్తి, దేవుని అభిషేకంతో ఈ యోర్ధాను దాటగలిగారు. ఈరోజు యోర్ధాను లాంటి శ్రమలు నీ జీవితంలో, యోర్ధాను లాంటి బలహీనతలు, యోర్ధాను లాంటి రకరకాల శోధనలు నిన్ను వెంబడిస్తున్నాయా? దేవునికి స్తోత్రం కలుగుని కాక. మనం పాట కూడా పడతాం, యోర్ధాను ఎదురైన ఎర్ర సముద్రం ఎదురొచ్చిన దేవునికి స్తోత్రం, నాకు భయము లేదు, జయము నాదే అని అంటున్నాం కదా. అవును, యోర్ధాను లాంటివి ఎన్ని రకాల శోధనలు ఉన్నా ప్రభు నిన్ను దాటించగలడు, ఆమెన్. ప్రియ సోదరి, సోదరుడా, కలవరపడద్దు. నీ జీవితంలో ఈ యోర్ధాను లాంటి అనుభవంలో ఉన్నావా? ఇదిగో ఈరోజు ప్రభు నిన్ను దాటిస్తున్నాడు, ఆమెన్.
హల్లెలూయా. ఏ యోర్దాను నీకే హాని చేయలేదు. దేవునికి స్తోత్రం. నీ ముందు ఎలాంటి సమస్య, ఎలాంటి గలిబిలున్నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నిన్ను నేను దాటిస్తా. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నా, ఈ బాధలు భరించలేకపోతున్నారయ్యా అని ఎంతో ఎన్నో రకాలుగా మనిషి కలవరపడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఈటి నుండి నేను దాటిస్తా. దేవునికి స్తోత్రం కలుగునే గాక. యోర్దాను లాంటివి వచ్చినా నిన్ను దాటిస్తా. ఇంకా మరి దేవుని వాక్యములో కీర్తనలో 66 కీర్తన 6 వచనం కూడా చూడండి. దేవుని బిడ్డలారా, సముద్రము లాంటిది ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. ఇక్కడ ఏమనుంది, ఆయన సముద్రమును ఎలా మార్చారట, ఎండిన భూమిగా మార్చేశాడు. జనులు కాలి నడక ద్వారా ఆ సముద్రాన్ని దాటగలిగారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది చూడండి, ఇస్రాయేల్ ప్రజలు వారందరూ మరి 20 లక్షల మంది పైగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం. వెనక పరో సైన్యం తరుముతుంది, ఆ ఎదురు ఎర్ర సముద్రం. ఈ సమయంలో ఏం చేయాలి? వారికి దేవునికి మొరపెట్ట మొదలుపెట్టారు. మోషేతో ముందు మోషే మీద, మోషే ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఈ సముద్రంలో చంపేయడానికి తీసుకొచ్చావంటే, ఇక మోషే దేవుని వైపు చేతులెత్తాడు. దేవా ఏంటి ప్రజల పరిస్థితి, మా ఎదురుగా ఎర్ర సముద్రం, ఎలా అలల వలె కెరటాలు ఎగిసి పడిపోతున్నాయి, పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం. హల్లెలూయా. నేను 2 సార్లు ఈ ఐగుప్తు ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఎర్షిలో వెళ్ళినప్పుడు ఈ ఐగుప్తులో ఉన్న ఎర్ర సముద్రం నేను చూశాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. చాలా పెద్దగా, చాలా అందంగా ఉంటుంది ఎర్ర సముద్రం. అలాంటి సముద్రం మరి వాళ్ళకి ఎదురుగా ఉన్నది. ఏం చేయాలా? పెడల కలవరం బయలుదేరి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవుడు మోషేతో మాట్లాడటం మొదలుపెట్టారు. మోషే భయపడవలసిన పని లేదు, నీ చేతిలో ఉన్న కర్ర పైకెత్తు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మోషే దేవుని వైపు చూస్తాడు. దేవా ఏంటి సముద్రం, మరి ఈ సముద్రంలో వెళ్ళాలంటే ప్రజలు పడి చనిపోతారు కదా. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు, ఆరిన నేలగా చేస్తాడు. చక్కగా 2 లక్షల మంది కూడా వాళ్ళు నడిచి, కాలి నడక మీద నడిచి ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. నెక్స్ట్ వీళ్ళందరూ దాటగానే మళ్ళా ఆ 6 నెలలంతా సముద్రం మళ్ళా కలుస్తుంది. ఈలోపు ఐగుప్తులు, వాళ్ళు కూడా రహదారి ఉందని మధ్యలో ఒక రాంగల్లే, అందరూ ఆ యొక్క ఐగుప్తులు మొత్తం ఆ సముద్రం పడి చనిపోయారు. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు ఆ యొక్క ఇస్రాయిల్ ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో సముద్రం లాంటి, కెరటాల లాంటి, అలల లాంటివి, ఉప్పెనలు ఎన్నో రకాలు నీ మీదకి వచ్చి పడిపోయి నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం చూసాం ఎన్నో, మరి గత కొన్ని సంవత్సరాల క్రితం సునామీలో వచ్చే సముద్రంలో, సునామీలు వచ్చి కూడా మరి ఎంతోమంది మృతులైపోయారు. బందర్ బీచ్లో కూడా సునామీ వచ్చింది. ఆ సునామీ ఆ టైంలో సముద్రంలో ఉన్నాడు, చాలామంది చనిపోయారు. కొంతమంది ఇప్పుడు ఆ చాలామంది బీచ్కి వెళ్ళి ఆ సముద్రాలు పడి చనిపోతున్నవాడు ఎంతోమంది ఉన్నారు. అలల తాకిడికి కొంతమంది పెద్ద అలలు వచ్చాయి, రాకాశాలలు వచ్చేసి లోపలికి తీసుకెళ్ళేవాడు మృతులైపోయారని చెబుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సముద్రము లాంటివి ఎన్ని ఎదురొచ్చినా ఆ సముద్రాన్ని ఆరిన నేలగా చేసి దాటిపోజేసాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో సముద్రము లాంటి సమస్య నీకు వస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆరిన నేలగా చేసే శక్తి ఆయనకు ఉన్నది. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. ప్రైజ్ ద లార్డ్. సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? నీ బిజినెస్లో లాస్ అయ్యామని దుఃఖపడుతున్నావా? ఓ యొక్క ఎగ్జామ్లో నేను పాస్ అవ్వలేమని ఓ కృంగిపోతూ భయపడిపోతున్నావా? మరి ఇక నా జీవితం, నా లైఫ్ ఏంటి, నెక్స్ట్ ఏంటని కృంగిపోతున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఈ సమస్యను ఎలా జయించాలా, వీటిని ఎలా తట్టుకోవాలా, ముందుకు ఎలా నడవాలి, నెక్స్ట్ ఏంటి అని కృంగిపోతున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సముద్రాల లాంటి కెరటాల వలె, అలల వలె అవి ఉప్పొంగి వస్తున్నా సరే దేవుని శక్తి నేను తాకుతుంది కనుక పాయలుగా చేసే సముద్రాన్ని నడిపించిన దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడండి. ఆయన సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక నువ్వు కలవరపడాల్సిన పని లేదు. ఆమేన్. నిన్ను ఆ సముద్రాన్ని నుంచి కూడా దాటింప చేయగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నువ్వు దాటవలసిన ఇంకా కొన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 23వ వచనం కూడా చదవండి.
నిన్ను బాధపరచువాని నిన్ను బాధపరచువాని చేతిలో ఆ దాని పెట్టెదను పెట్టెదను మేము దాటుకోనట్లు దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఏయ విషయాల్లో బాధపడుతూ ఉన్నావు సోదరుడా సహోదరి? నీ ఇంటిలో మరి నీ జనుల మధ్య, నీ స్వజనుల్లో, నీ బంధువుల మధ్య, నీ ఆఫీసులో, నీ ఉద్యోగాల్లో, నీ బిజినెస్లో నిన్ను బాధిస్తున్నారా? హల్లెలూయా. మరి నీవు ఎవరి వల్ల కలవరం చెప్తున్నా, ఎవరి వల్ల బాధించబడుతున్నా? ఈరోజు చాలామంది జీవితాలు, కొంతమంది భర్త బాధితులు, భర్త వల్ల బాధించబడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది భార్య బాధితులు కూడా ఉన్నారు. అంటే కొంతమంది అనుకుంటారు భర్తలేనే బాధించేది, భార్యలు టార్చర్ కూడా కొంతమంది ఇళ్లలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఇసుకించేవాళ్ళు ఉన్నారు, భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు, కొంతమంది ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధించేవాళ్ళు ఉన్నారు, పిల్లలు టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక ఊరు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తుంది కన్నీటితో, అయ్యా నా కొడుకు తాగొచ్చి నన్ను చాలా బాధిస్తాడు, వాడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లాగేసుకుని వెళ్ళిపోతాడు, వాడు ఫుల్ త్రాగుపోతుంది, వాడికి ఎవరి పిల్లని ఇవ్వటల్లా, వాడికి నా నన్ను బాధిస్తున్నాడు, నా జీవితం నన్ను చాలా దుఃఖపడుతున్నాడు. ఇలాంటి కొడుకులు లేకపోయినా పర్వాలేదయ్యా, వీడు ఏదో ఒక విధంగా చచ్చినా పర్వాలేదు. తల్లి ఎంత బాధపడుతుందో చూడండి, ఆ తల్లిని టార్చర్ బాధించటం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా, నిన్ను బాధపరచు అని నిన్ను దాటిస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది స్త్రీలు చెప్తారు, అయ్యా కొంతమంది ఏం చెప్తారంటే నా భర్త తాగొచ్చాడంటే నన్ను భయంకరంగా బాధిస్తాడు, ఓ టార్చర్, రాత్రి నిద్ర కూడా బాగుండు. రకరకాల స్త్రీ ఈ బ్రతుకు ఎందుకు అన్న చాలా బాధేస్తుంది అయ్యా, వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా దుఃఖం వేస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ లైఫ్లో ఆ యొక్క నువ్వు జీవించే ఈ కొద్ది సమయంలోని ఎందుకు ఈ బాధించే అలవాటు, వాటి నుండి నువ్వు మార్పు చెంది. కొంతమంది సైకోలు, ఈ సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, కుటుంబంలో కూడా సైకోలాగా అనుమాన బుద్ధితో బాధిస్తారు. ప్రేస్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది నీ కోసమే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడ్డ దేవుడు చూశాడు కనుక ఏమంటున్నారు ఇక్కడ, దేవునికి మహిమ కలుగును గాక, నువ్వు నీ బాధ స్థితి నుండి నేను నిన్ను దాటిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి బాధలు నేను వేధిస్తున్నాయి, నేను కలవరపరుస్తున్నాయి, నేను కృంగదీస్తున్నాయి, తట్టుకోలేని వాటి స్థితులను ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు వాటి నుండి నేను దాటించగలను, దేవునికి అసాధ్యమైంది లేదు. సోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడి దేవునితో, దేవుని కొరకు జీవించు, తప్పకుండా వాటన్నిటి నుండి నీ విడిపిస్తాడు. మరి ఇస్రాయేల్ ప్రజలను అన్ని 20 లక్షల మంది పైగా దేవుడు ఆ విధంగా దాటించాడంటే ఎంత అద్భుతం అండి, ఇది ఎంత గొప్ప కార్యం. చరిత్రలోని ఇదొక ఎంతో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసి ఇదొక మిరాకల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రాన్ని ఆనిని నేలగా చేయటం ఎంత గొప్ప అద్భుతం. కాబట్టి అలాంటి అవి అద్భుతాలు ఈరోజు నీ జీవితంలో కూడా కావాలనుకుంటున్నావా? అలాంటి అద్భుతాలు నువ్వు కూడా చూడాలనుకుంటున్నావా? నీవు ప్రభు వైపు తిరుపు నీ మనస్సును, దేవునికి స్తోత్రం కలుగుని గాక, హల్లెలూయా. ఇంకా ఏమేమి దాటాలు దేవుని ఒక వాక్యంలో చూద్దాం. దేవునికి మహిమ ద్వితీయోపదేశకాండంలో 31:3 వచ్చింది కూడా చదవండి. నీ కొరకు మార్గమును సరళం చేస్తాను అంటున్నాడు. అది నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి నీ ఎదుట ఉండకుండా, ఆమేన్, హల్లెలూయా, నీ ఎదుటన ఆయన ముందు మార్గము సరళం చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక ఓ ప్రియ సహోదరుడా, జాబ్ కొరకు వెళుతున్నావా? దేవుడు నీ ఎదుటి ముందు మార్గము సరళం చేస్తున్నాడు. ఆమేన్. నీ కుటుంబంలో శుభకార్యం జరగాలంటుందా? ఆ శుభకార్యం కొరకు నువ్వు బాధపడుతున్నా, ఈ కార్యక్రమానికి నా దగ్గర ఎలా ఆర్థికంగా నేను ఇబ్బంది పడతాను అనుకుంటున్నావా? దేవుడు నీకు ముందుగా మార్గమును సరళం చేస్తూ ఈ సమస్యను దాటిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ముందుగా మార్గమును సరళం చేసి నేను నీ ముందుగా దాటిపోయి నువ్వు ఆ సమస్యను జయించేలాగా, ఆ సమస్యను దాటిపోయేలాగా దేవుడు చేస్తానంటున్నాడు గనక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు గనక నీవు ధైర్యముగా ముందుకు నడు, ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యములో చూద్దాం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ, యెహోషువ గ్రంథం 4:13 వచ్చిన కూడా చదవండి. దేవునికి మహిమ, ఎరుకో మైదాన దాటి వచ్చి, ఎరుకో, హల్లెలూయా, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంట, ఇంచుమించు
40,000 మంది అక్కడ దేవునికి స్తోత్రం ఆయొక్క ఎరికో మీద దాటి ఎందుకంటే యెహోషువ కాలంలో మనకు తెలుసు అందరికి దేవునికి స్తోత్రం ఏంటంటే ఎలాగా ఆయొక్క ఎరికో మరి ఇశ్రాయేలు ప్రజలు రాకుండా ఈ ఇశ్రాయేలు ప్రజలకు భయపడిపోయి ఎరికో పట్టణం ఆ రాజు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ద్వారబంధాలను మూసివేయించారు అలాంటి టైంలో కూడా వీళ్ళు దేవుని మీద ఆధారపడి దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు పలుగులు పారలు ఏం పట్టుకోలా దేవుని స్తుతించడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం దేవుని స్తుతించారు ఆయొక్క యెహోషువ చెప్పారు అందరితో మీరు యాజకులు బోరలు ఊదండి కేకలు వేయండి దేవుని స్తుతించండి అడ్డుగోడలు తొలగిపోతాయి ఆమేన్ హల్లెలూయా ఆ విధంగా వీరు మార్గం సరాణం చేశారు దేవుని స్తుతించి ప్రార్థనతో అడ్డుగా ఉన్న ఈ గోడలన్నీ కూలిపోయాయి ఈ రోజు నీ జీవితంలో ఏది అడ్డుగా ఉందో వాటిని యేసయ్య పటాపంచలు చేయబోతున్నాడు ఆమేన్ ప్రతి సమస్య పటాపంచలు అయిపోవాలి హల్లెలూయా నీ కుటుంబానికి అడ్డుగోడలాగా ఎవరైతే నీ కుటుంబంలో జరబడుతున్నారు వాటిని దేవుడు లేకుండా చేసేస్తాడు అడ్డుగోడ హల్లెలూయా మరి మనం పాట పాడుతాం కదా ఆ ఎరుకోవాలంటే ఎరుకోని కూల్చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక కేవలం దేవుని స్తుతిస్తూ ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క గోడలు ఎరుకో గోడలు కూలిపోయి అవును ఎరుకో లాంటి అడ్డుగా అడ్డుబండ ఈరోజు నీ కుటుంబం ఏదవుతుంది ఎదురవుతుంది కొంతమంది స్త్రీలు చెప్తారు అయ్యా నా భర్త ఇదిగో పరస్త్రీ ఆమోహంలో పడిపోయారు నన్ను విడిచిపెట్టాడు ఆమెస్తే ఆమెలో లోకంలోనే అయిపోయాడు ఈ రోజు నీ విశ్వాసంతో ఉండు అలాంటి అడ్డుగోడ నిన్ను వెళ్ళిపోతాయి నీ భర్త నీతో సంతోషంగా ఉండేలాగా దేవుడు చేయగలడు ఆమేన్ ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు ఏ విధంగానైనా ఆయన మార్చగల సామర్థ్యత కలిగిన దేవుడు ప్రభుకే మహిమ ఎరుకోగోడను కూల్చిన దేవుడు నీ భర్తను మార్చడా ఎరుకోగోడను కూల్చి అడ్డుగా లేకుండా ఇస్రాయేల్ ప్రజలు సాగిపోయేటట్టు లోపలికి ప్రవేశించినట్లు చేసిన దేవుడు నీ కుటుంబాన్ని కట్టడా సోదరి దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ సమస్యకు పరిష్కారం దేవుడి దగ్గర ఉన్నది యేసయ్య దగ్గర ఉంది కనుక ఈరోజు ఈ ఎరుకోగోడలు దాటిపోయి చేసేలా చేస్తాడు యొర్దానును దాటిపోయేలా చేస్తాడు బాధలను దాటిపోయేలా చేస్తాడు సముద్రాన్ని దాటిపోయేలా చేస్తాడు ఇన్ని చేసిన దేవుడు నీ జీవితంలో ఈ సమస్య ఈ వేదన ఈ బాధ ఒక లెక్క కాదు దేవుడికి ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కొంతమంది అంటారు ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను ఇది నాకు అసాధ్యం అయితే దేవుడికి సాధ్యం అని గుర్తుపెట్టుకో సోదరి హల్లెలూయా దేవుని శక్తి ఇప్పుడు నిన్ను తాకబోతున్నది ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడి ఆయన అగ్ని అభిషేకం మీద దించుతున్నాడు ప్రభుకు మహిమ కలుగుని కాక నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడగలవు హల్లెలూయా ఈ వాక్యం వింటుండే కానీ నీలో ఒక గొప్ప శక్తి రిలీజ్ అవ్వాలి ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగుని గాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని శక్తితో ఈ సమయం నువ్వు తాకబడాలి దేవుని అభిషేకం నీ మీద కుమరించబడాలి దేవుని ప్రవాహంలాగా ఆయన శక్తి నీ మీద కుమరించబడును గాక ఆమేన్ హల్లెలూయా ఇంకా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా 136 కీర్తనలో కూడా 14 వచనం చదువుదాం ఇశ్రాయేలులను దాని నడుమ దాటిపోజేశాను ఆమేన్ అది ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏం చేశాడు సముద్రాన్ని దాటిపోజేశాడు మరి ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చేలాగా వారిని మరి దేవుడు అరణ్య మార్గంలో నడిపించిన దేవుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నీ జీవితంలో ఇంకా వాళ్ళు నదులు కూడా దాటేలాగా దేవుడు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి సంఖ్యాకాండం 32:5 ఆ నదిని కూడా దాటేలాగా దేవుడు చేసిన ఈ కార్యాలు మరి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దాటిపోయేలా చేస్తాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సంఖ్యాకాండం 32:5 వచనం కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మల్ని యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసుని మాకు ఈ దేశమును స్వాస్థ్యము ఇవ్వనగా మోషే దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు మరి ఇన్ని రకాలుగా దేవుడి యొక్క అన్నిటినీ దాటింపజేస్తాడు నీ జీవితంలో కూడా నువ్వు దాటవలసిన కొన్ని ఉన్నాయి మరణం ప్రేస్తలాడు ఈ మరణాన్ని దేవుడిని దాటింపజేస్తాడు కొంతమంది చెప్తున్నారు డాక్టర్లు అంటారు ఇక హోప్లెస్ ఇతనికి తగ్గది వ్యాధి అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నిన్ను నేను దాటింపజేస్తా మరణము నుండి ఎందుకంటే దేవుని వాక్యం యోహాను సువార్త 5:24 ఏముంది నేను ఎలాగ దాటింపజేస్తాను అంటున్నాడు మరణములో నుండి నిన్ను జీవములోనికి దాటింపజేస్తాను ఒకసారి అలా చివరికి ఆ వాక్యం చదవండి నా మాట విని నన్ను పంపిను అని ఎందు నా మాట విని నన్ను పంపిను అని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి
ఆమేన్ హల్లెలూయా దేవుని మాట ఎవరైతే వింటారు ఆ మాట విని లోబడి మరి ఆయన నడిచిన వాళ్ళు మరణము నుండి జీవములోకి నడిపిస్తాను అంటున్నాడు కాబట్టి దేవుని మాటను వినాలి ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి లోబడాలి నిత్య జీవములోకి వెళ్ళాలంటే ప్రియమైనటువంటి సహోదరుడా ఆ నిత్య రాజ్యం ఉండాలంటే ఈ రోజు మరి ఆక నిత్య జీవునికి మరణము నుండి జీవములోకి దాటిస్తాడు ఆయక మరణాన్ని తప్పించుకోవాలి ఏ మరణం అది ప్రకటన 21:8 లో ఉంది పిరికివారు అవిశ్వాస అసహ్యులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్ని గంధకుంటమండి గుండములు పాలు పొందుతారు ఇది రెండవ మరణం హల్లెలూయా అది దాటిపోవాలి అది దాటిపోవాలంటే ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే ఇప్పుడు యేసు రక్తములో కడగబడాలి ప్రభువుకు మహిమ కలుగును గాక కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడు అద్భుతంగా నిన్ను దాటింప చేయును గాక సంహార దూత నుండి నిన్ను దాటింప చేయాలి కీడు నుండి దాటింప చేయాలి మరణం నుండి దాటింప చేయాలి వ్యాధి నుండి దాటింప చేయాలి సమస్య నుండి దాటింప చేయాలి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆ విధముగా ప్రభు నిన్ను దాటింప చేయును గాక ప్రార్థన చేద్దాం హల్లెలూయా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు ఏకీభవించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఏ సమస్యల చేత సతమతమవుతున్నావు ఇప్పుడే ఈ ప్రార్థనలు ఏకీభవించి అద్భుతంగా విడుదల పొందు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ఇదిగో నాయన వేదన చేత బాధల చేత మరణ భయము చేత ఓ బలహీనుల చేత దురాత్మల చేత దరిద్రము చేత బాధించబడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా ఈ రోజు నాయన మాట్లాడు అప్పులు బాధతో దుఃఖపడేవారు ఉన్నారయ్యా కలవరంతో ఉన్నవారు ఉన్నారయ్యా బిడ్డలకి వివాహాలు కాక గృహాలు లేక ఓ తండ్రి ఆర్థిక పరిస్థితులతో సతమతం వచ్చున్నారు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడే ప్రభువా నీ శక్తి బిడ్డల మీద రిలీజ్ అవును గాక నీ ప్రభావం రిలీజ్ అవును గాక నీ మహిమతో కప్పబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నా అయ్యా ఎవరైతే విశ్వాసంకి వర్తమానాన్ని విన్నారు వారి జీవితాలు గొప్ప విడుదల గొప్ప క్షేమము సంతోషము దీవిన మేలును మీరు అనుగ్రహించమని యేసు రక్తములు వీళ్ళు ముద్రిస్తున్నానయ్యా యేసు రక్తం మీరు తాకబడుదురు గాక యేసు రక్తం బిడ్డల మీద కుమ్మరించబడును గాక అని ప్రార్థన చేస్తూ మహిమయు ఘనతయు ప్రభావం మీరు పొందుకోమని గొప్ప విడుదల బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను ఈ వర్తమానం ద్వారా నీవు ఆశీర్వదించబడితే ఈ ఆలస్యం ఎందుకు నీ సంతోషాన్ని మాకు తెలియపరచండి మీ సంతోషాన్ని మాకు తెలియపరిస్తే మీతో పాటు మేము ఆనందిస్తాం మనందరం కలిసి ప్రభుని ఘనపరచుదాం ప్రైజ్ ద లార్డ్ మీ ప్రార్థన అవసరం లేదున్నా మాకు తెలియపరచండి మీ కొరకు ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం అనుక్షణం రెడీగా ఉన్నాం ఏ టైం అయినా సహోదరుడా నువ్వు ప్రార్థన చేయొచ్చు ఈ ఆలస్యం ఎందుకు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబరు చక్కగా నోట్ చేసుకొని మాకు కాల్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాం అంత మాత్రమే కాదు సోదరి సోదరుడా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మా ఛానల్ని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రియ సోదరుడా సహోదరి ఈ కార్యక్రమం మేము విశ్వాసంతో ముందుకు నా సాగుతున్నా దేవుడు నీకు గనక ప్రేరేపణ వస్తే దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీవు కూడా సహకరించి మరి ఆర్థికంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలవు దేవుడిని ఎంత ప్రేరేపిస్తా అంత ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయి తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు దేవుడు నీకు తోడైండును గాక ఆయన కృప నీకు నీ కుటుంబానికి సదా తోడై నిన్ను నడిపించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.